హాయ్ ఫ్రెండ్స్ ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా అయితే రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది అండ్ అలాగే కొన్ని చోట్లయితే ప్లాప్టాక్ వచ్చింది ఈ విషయం మాత్రం మనం ఒప్పుకొని తిరాలి అంటే మహేష్ అన్న ఫ్యాన్స్ మరీ ప్లాప్టాక్ అంటే ఊరుకోరు కదా అందుకని ముందే చెప్తున్నాను చాలా చోట్లయితే ప్లాప్టాక్ వచ్చింది భయ్య ఇది వాస్తవం అయితే ఫస్ట్ షో అయిపోయిన వెంటనే బయటికి రాగానే అందరూ సోషల్ మీడియాలో ఫుల్ గట్టిగా ట్రోల్ చేశారు నెగిటివ్ టాక్ వచ్చేసింది సినిమా పెద్దగా ఏం లేదని చెప్పేసి అయితే ఇంకొంతమంది ఏం చెప్పారంటే త్రివిక్రమం పరమ వేస్ట్ తీయ సినిమాలు తీయడం కూడా రావట్లేదు వీడికి అంటే పెద్ద పెద్ద మిగతా హీరోలందరూ కూడా మంచి మంచి హిట్లు ఇస్తున్నాడు అరవింద సమేత కానీ అలా వైకుంఠపురం కానీ దారి కానీ ఇలా మంచి మంచి కాన్సెప్ట్లు వచ్చేసి మంచి హిట్లు ఇస్తున్నారు మా హీరో దగ్గరికి వచ్చేసరికి విచిత్రమైన ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటాడు అసలు స్టోరీ ఏమన్నా ఉందా భయ్య సినిమాలో అని చెప్పేసి చాలా గట్టిగా వేసుకున్నారు మహేష్ బాబుకు వంకబడ్డాకైతే ఏం లేదు ఆయన యాక్టింగ్ పరంగా చింపేశారు స్టోరీ పరంగా చాలా స్లోగా వెళ్తుందనమాట సో ఈ విధంగా త్రివిక్రమ్ గారిని గట్టిగా నేచుకున్నారు ఆ తర్వాత కలెక్షన్స్ పరంగా చూస్తే అమెరికాలో గుంట్రూకరణ్ సినిమాకి అయితే టూ పాయింట్ సిక్స్ త్రీ మిలియన్ డాలర్స్ అయితే వచ్చేసాయి అండ్ ఆ తర్వాత గుంట్రూకరణ్ పోటీగా వచ్చిన హనుమాన్ సినిమాకైతే ఫైవ్ పాయింట్ టూ సిక్స్ మిలియన్స్ అయితే వచ్చాయి అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ ఉంది కదా సిద్ధు జోనల్ గారు యాక్ట్ చేశారు అండ్ అలాగే నిన్నగాక మొన్న కూడా ఇది హండ్రెడ్ క్రోస్ సక్సెస్ మీట్ పెట్టారనమాట ఈ సక్సెస్ మీట్కి కూడా మన తారక్కన్న వచ్చారు అయితే ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే టిల్లు స్క్వేర్ మూవీకి కూడా టూ పాయింట్ సిక్స్ నైన్ మిలియన్ డాలర్స్ అయితే వచ్చాయి అమౌంట్ అయితే మన గుంటూరు గారి సినిమాకి మాత్రం టూ పాయింట్ సిక్స్ త్రీ వచ్చింది సో ఇప్పుడు మహేష్న్న ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఒక మీడియం హీరో కూడా టూ త్రీ మిలియన్స్ డాలర్స్ దగ్గరలో ఉన్నాడు మా హీరోకి ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఈ త్రివిక్రమ్ గారిని నమ్ముకుంటే ఏం లేదు చివరికి మొత్తం తిప్పేశాడని చెప్పేసి చాలా ఘోరంగా అయితే తిడుతున్నారు ఒక పెద్ద స్టార్ హీరోకి ఒక ట్రెండింగ్లో ఉన్న స్టార్ హీరోకి సరైన కథ ఇవ్వలేక సరైన ఆ స్క్రీన్ ప్లే లేక చాలా దారుణం రిజల్ట్ వచ్చిందని చెప్పేసి నిన్న మొన్న వచ్చిన సిద్ధు జోన్లు కూడా మంచి స్క్రీన్ ప్లే ఇచ్చారు మంచి డైరెక్టర్ వచ్చారని చెప్పేసి చాలా గట్టిగా వేసుకుంటున్నారు అంటే గురూజీ అనుభవం అంతా వేస్టే మా హీరో మీద ఏమాత్రం ఫోకస్ చేయట్లేదు మిగతా హీరోలకు మాత్రం మంచి మంచి హిట్లు వేస్తున్నారు అని చెప్పేసి మరొక్కసారి అయితే త్రివిక్రం గారిని గట్టిగా వేసుకుంటున్నారు ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత అంటే స్క్వేర్ ఇంకా ఇంకటితో ఆగలేదు నెక్స్ట్ వీక్ కూడా మంచి మళ్ళీ ఏం లేవు కాబట్టి ఇది త్రీ మిలియన్స్ అవ్వచ్చు ఫోర్ మిలియన్ డాలర్స్ కూడా అవ్వచ్చు సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మహేష్ అనే ఫ్యాన్స్గా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి